తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ నాయకుడు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం పోలీస్ కిష్టయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ నాయకులు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో తెలంగాణ అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిష్టయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. క్రొవ్వొత్తులు ప్రదర్శిస్తూ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ముదిరాజ్ సంఘం నాయకులు కుంభం సంతోష్, ముత్యాల రాజయ్య, గరిగంటి నరసింగం మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అలాగే ముదిరాజ్లను బీసీడీ నుండి బీసీఏకి మార్చాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా ప్రాణాలు కోల్పోయినటువంటి ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ ముదిరాజ్ మహాసభ పెద్దపల్లి జిల్లా పక్షాన వర్ధంతి కార్యక్రమము మరియు క్యాండిల్తో నివాళులు అర్పించి ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగింది. తన ప్రాణాలను సైతం తెలంగాణ కోసం తృణప్రాయంగా వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి మేము కోరేది ఒక్కటే, మా తెలంగాణ జనాభా ప్రాతిపదికన కానివ్వండి, లేకపోతే బీసీడీ నుంచి ఇప్పుడు జరుగుతున్న మొట్టమొదటి ముదిరాజుల ఉద్యమమే బీసీడీ నుంచి ఏకి మారాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. డ్యూటీలో ఉంటూ పోలీస్ కిష్టయ్య ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసం తన రివాల్వర్తో కాల్చుకొని చనిపోవడం జరిగింది, ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అతని కుటుంబానికి అండగా ఉండాలని గవర్నమెంట్ కోరుతున్నాం. అదేవిధంగా పోలీస్ కిష్టయ్య తొలి అమరుడిగా గుర్తించి అతన్ని ప్రతి సంవత్సరం జయంతిగా జరుపుకోవాలని చెప్పి గవర్నమెంట్ అధికారికంగా జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పోలీస్ కిష్టయ్య మా చిరకాల వాంఛ అయినటువంటి బీసీడీ నుంచి బీసీఏ గ్రూప్కు మారుస్తూ మాకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో ప్రాధాన్యతను కల్పించి ఈ తెలంగాణ రాష్ట్ర ఫలాలను మా జాతికి అందే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అవకాశాలు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా పోలీస్ కిష్టయ్య గారి అమరత్వాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుచున్నాం. ఈ కార్యక్రమంలో భూతగడ్డ సంపత్, రామానుజం, నూనె పరమేశ్వర్, కందుల సదానందం, తూడి రవీందర్, శ్రీనివాస్, గుండా లక్ష్మణ్, నక్క శ్రీనివాస్, నర్సయ్య, గుర్రాల లింగమూర్తి, పిట్టల రమేష్, పిడుగు వేణు, కులిపాక సదానందం, చింతల కుమార్, తాళ్ళ కళ్యాణ్, సిరివేణి స్వప్న, కలవేన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.